ప్రముఖ స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మిలు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈటీవీ మరియు మల్లెమాల కార్యక్రమాల్లో తమదైన శైలిలో పాత్ర పోషిస్తూ అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ప్రస్తుతం ఉన్న తరుణంలో సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మీ గారు కలిసి కాకుండా విడిపోయి వేరువేరుగా షోలు చేస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక సుడిగాలి సుధీర్ గారు ప్రస్తుతం ఈటీవీ మరియు మలెమాల కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో దూరమైనట్లు కూడా ఒక సమాచారం మనకు తెలుస్తుంది ఇక వీటి నుండి విడిపోయాక సుడిగాలి సుధీర్ గారు మా టీవీ అదేవిధంగా జీ తెలుగులో అయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటూ తమదైన శైలిలో అభిమానులను ఎంతగానో అలరిస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమేక ఇక ఆయన బయటికి వెళ్ళిపోయాక యాంకర్ గారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీలలో యాంకర్గా మారిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయం అయితే సుడిగాలి సుదీర్ఘ జబర్దస్త్కు రాడు అంటూ కూడా చాలా రోజుల నుండి కొన్ని ప్రచారం జరుగుతున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయం అయితే ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం సుడిగాలి సుధీర్ గారు త్వరలోనే ఈటీకి ఈటీవీకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం అయితే ఇటీవలే కాలంలో ఆయన సుధీర్ రష్మి గారు ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు సమాచారం ఆ యొక్క కాల్లో సుధీర్ గారు రష్మికి మాటిచ్చినట్లు కూడా తెలుస్తుంది త్వరలోనే నేను ఈటీవీకి వస్తాను అంటూ కూడా ఆయన ఆమెతో చెప్పినట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే ఆ మాట ప్రకారం సుడిగాలి సుధీర్ గారు త్వరలోనే ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మిలు ఇద్దరు ఒకే స్టేజ్ పైన యాంకరింగ్ చేస్తూ ఒక షో చేయాలని అభిమానులు కూడా ఎప్పటి నుండో ఉవిల్లు సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే కానీ అభిమానుల ఆశ మాత్రం ఇప్పటి వరకు తీరట్లేదనే చెప్పుకోవచ్చు అయితే సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మిలు ఇద్దరు త్వరలోనే కలిసి ఒక ఈటీవీకి మల్లె స్టేజ్ పైన ఒక ప్రోగ్రామ్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నట్లు సమాచారం